ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. ఒక్క క్షణం నీ సన్నిధిలో అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే, మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు, సువిశేష పఠనము పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు తీసుకునబడినది. మెక్సికోలో మేరీమాత దర్శనం ద్వారా గౌదలుపు మేరీమాత లాటిన్ అమెరికాకు పాలక పునీతురాలు. జ్వాన్ డిగో అనే విశ్వాసికి తల్లి మరియా దర్శనమై దేవాలయము నిర్మించమని పలికి అదృశ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. నేటి పట్టణాలలో దేవుని దర్శనం భక్తుడు పొందేటువంటి మహాభాగ్యాన్ని గురించి విన్నాం. దేవుడు స్వయంగా ప్రజల్లోకి వచ్చి నివసించడం జరుగుతుంది. అట్టి నివాసాన్ని దర్శించి దేవుని దయను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓదార్పు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆతృతను తగ్గించి ఆలోచనా శక్తిని పెంచుతుంది. బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ఇలా ఓదార్పు ఇచ్చేటువంటి దేవుని మాటను వినిపించడం నేటి పట్టణంలో వింటూ ఉన్నాం. దీనిని విశ్వసించడమే కాకుండా వినడం, ఈ వింతను చూడడం దేవుడు వసికేటువంటి వరం. తద్వారా దేవుని రక్షణ ప్రణాళిక మరొక నూతన వరవడిలో వినబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు. అదే గొల్లవానికి గొర్రెలకు ఉన్నటువంటి సత్సంబంధం. తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెదకి వేసారి నీరసించిపోకుండా పర్వత ప్రాంతానికి కూడా పరిగెత్తుకుని వెళ్ళి దొరికినప్పుడు పొందేటువంటి ఆనందం అంతా ఇంతా కాదు. దేవుని ఓదార్పు ఇవ్వడానికి ఆయన కూడా మానవుని కోసం వెతుకుతాడు, వేచి ఉంటాడు. అనగా పాపపు ఆలోచన క్రియలతో నిండి ఉన్నటువంటి నరుడు నాశనం కాకుండా నిజదేవుని వైపు మరలి నడవాలని మరోసారి ఆయన ఓదార్పు వచనాల ద్వారా స్ఫూర్తినిస్తూ ఉన్నాడు. అటువంటి మంచి మనస్సును మనకు దయచేయాలని, మనం దేవుడి నుంచి అనేక రకాలుగా అనేకసార్లు తప్పిపోతూ ఉన్నాం. ఎట్లా? ఆయన యొక్క వాక్కులను వినడానికి, ఆయన యొక్క బోధనలను వినడానికి మనకు సమయం లేకుండా పోతోంది. అటువంటి సమయంలో మనం దేవుడికి దూరం అవుతున్నామంటే ఆయన నుండి మనం తప్పుకుంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడవకుండా, మనల్ని ఎటువైపుకి వెళ్లకుండా పట్టుకొని వెదకి మరీ తన యొక్క మార్గాన్ని అనుసరించడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అటువంటి అవకాశాన్ని మనం దేవుడు అనుగ్రహించాలని మంచి మనసుతో, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, మంచి హృదయంతో ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నప్పుడే మనం ఎటు కూడా తప్పిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి మంచి మనస్సును దేవుడు మనకి దయచేయాలని ఆ ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.